కాబట్టి మనిషి మీద గుణం ఇచ్చారు. ఆ గుణం ఏమిటి? అందరూ తీసింది. మంచి పని చేసిన మర్చిపోతున్నారు మీరు. ఆ దుర్మార్గుని నమ్మారు. దొంగ నా కొడుకు సార్, సారీ ఇచ్చినా కొడుకు ఆ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి ఇప్పుడు అబద్ధాలు నమ్మారు కదా, నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు అదే జనం మళ్ళీ ఏమంటున్నారు, నేను ఎక్కడ ఎక్కడికి వెళ్తే వాసిపోయే బాబు అన్యాయం చేసేది బాబు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏంటి అన్యాయం చేశారు అన్నది కనీసం మన నాయకులకైనా మీకు అర్థం తెలుసా? మీకు అవగాహన ఉందా? అసలు మీకు అవగాహన లేకపోతే జనానికి చెప్తారు, జనానికి చెప్తారా మీ నాయకులు? ఆడు ఏం మాట ఇచ్చాడు ఎలక్షన్లో, ఏం వాగ్దానం చేశాడు, ఎంత మోసం చేశాడు, ఎన్ని మాయ మాటలు చెప్పాడో దానికి నీ 4.5 సంవత్సరాల పరిపాలనకి సంబంధాలు ఉన్నాయా? ఆ విషయం మీకు తెలుసా? ఆ విషయం మీకు తెలిసి జనానికి చెప్తే కదా జనానికి అర్థమవుతుంది. మీకే తెలియకపోతే అవుతుంది. అది గుర్తు తెలుసా మీకు? సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నేషనల్ మోసం చేసిన నా కొడకల్లారా నీకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా? ఎంతమంది నేషనల్, 2 లక్షల మంది నేషనల్ మోసం చేయలేదు. ఆడ వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలరా అని అడిగితే తప్పు ఏంటని అడుగుతాను. ఇవాళ నిరుద్యోగులు నా కుర్రోడు ఎంతమంది చదువుకున్నారు, చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి కాలేజీలన్నీ పెట్టి పెడతారు, బ్రహ్మాండ చదువుకుంటారు. వాళ్ళందరికీ కూడా ప్రతి జనవరిలో కూడా జాబ్ కేర్ చీఫ్ జోగిస్తారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఉండే ఆ కుర్రాళ్ళకి రోడ్లు చూపుతారు కదా, అది డబ్బులు ఇవ్వమంటుంటారు. ఇప్పుడు ఆయన మాటిచ్చావు కదా నువ్వు జనవరిలో నిరుద్యోగులు అందరికీ జాబ్ కేర్ ఇస్తారని చెప్పి, ఇన్ని లక్షల మంది కుర్రవాళ్ళు మోసం చేసిన కొడకల్లారా మీకు ఎందుకురా ఓటు వేయాలని అడగలా? ఒకసారి మాట్లాడారు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇలా తీసుకుంటే ఎన్నింది సంవత్సరానికి 6,500 కానిస్టేబుల్ ఉద్యోగులు ఇస్తారు పోలీసు. పోలీసులు ఈ పోలీసులు ఆ సంఖ్యను అంత ఉంటారు. వీరికి దూర తీసిచ్చాడు ఆయనకు ఒక్కడికి ఎవరు ఉద్యోగం నీకు ఎందుకులా ఓటేయాలని అడగాక పోలీసులు ఇవాళ ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నాయకులను తెలుసుకుని ఎక్కడైనా మాట్లాడవలసినటువంటి అవసరమా? ఇంకో విషయం, ఆడవాళ్ళ సమ విషయం మద్యపాన నిషేధం చేస్తాను వచ్చినట్టునే ఒక 4 రోజుల్లో బ్రాంతీ షాపులు అన్ని మూసేస్తానడా? 4.5 సంవత్సరాలు దాటి ఇంకా 3 ఏళ్ళు ఉందా? బ్రాంతీ షాపులు ముగిలేదు కదా. బ్రాంతీ షాపులలో మద్యం బాగా అమ్మేస్తా, సూపర్గా అమ్ముతున్నాడు. ఈవేళ 4.5 సంవత్సరాల్లో 100 కోట్లు బ్రాంతీ అమ్మేటప్ప, 100 కోట్లు బ్రాంతీ తాగించాడు మన చేత. చెత్త మందు వాళ్ళు చేతులు పడిపోతాయి తాగితే, అలాంటి మందు తాగిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఇచ్చిన మాట తప్పి ఈవేళ చూసుకుంటే బ్రాంతీ షాపుల మీద అప్పు తెచ్చుకోవాలి. మనకు అవసరమైతే పొలం మీద బంగారం అప్పు తెచ్చుకుంటాం. ఈ చెత్త కొడుకులు బ్రాంతీ షాపులు అప్పు తీసుకుంటాం. గెలిచిన తర్వాత 4 రోజుల్లోనే బ్రాంతీ షాపులు తీస్తానన్నాడు. ఎంత అప్పు తెచ్చి తెలుసా? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు. 8,300 కోట్లు వడ్డీ అని తెలుసా? 9.67% వడ్డీకి ఎన్నాళ్ళతో తెలుసా? 25 సంవత్సరాలు పక్కా పెట్టాడు రాజ్యసభలో. 25 సంవత్సరాలు అంటే నువ్వు పరిపాలించి 5 సంవత్సరాలే కదా. నువ్వు నేను ఓడిపోయి దిగుతుంది ఎందుకేస్తాడు, ఏం చేయడానికి పోతావు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.